చెరువుకు దేవత, కాలువకు దేవత, రోగాల బారి నుంచి రక్షించేందుకు ఓ దేవత, పొలం గట్టున దేవత, పొలిమేర్లలో దేవత, తలుపుకు దేవత, తలుపుల్లో దేవత, ఊరూరా దేవతలే. రూపం ఉండదు, ఆకారం ఉండదు, వింత ఆచారాలు, విచిత్ర సాంప్రదాయాలు, గుళ్ళు గోపురాలు ఉండవు. రోడ్డు పక్కను కాలువ గట్టును చిన్న నీడ కల్పించి అందులోనే పూజిస్తారు. రాయి రప్ప, చెట్టు కొమ్మ, కుంకుమ భరిణ ఇవన్నీ గ్రామదేవతలే. పసుపు కుంకుమలే అలంకారం, వేపమండలే ఆహార్యం, వీరంగమే ఆనందం, పోతిరాజులే పౌరుషం. మైసమ్మ, పోలేరమ్మ, పెద్దమ్మ, లక్ష్మీ, పార్వతి, సరస్వతి ఏమిటి తేడా? అందరిది ఒక్క స్వరూపం కాదా? గ్రామదేవతలకు సాంప్రదాయ దేవతలకు తేడా ఎందుకు? ఆచారాల్లో పూజల్లో అంతరాలు దేనికి? గ్రామదేవతల్లో అమ్మవారికే ప్రాధాన్యం దేనికి? జానపద జాతరల్లో ఎంత వీరంగాలు, పూనకాలు ఎలా వస్తాయి? దేవీ పూనకం నిజమేనా? భవిష్యవాణి సాధ్యమేనా? లక్ష్మి, సరస్వతి, పార్వతీ దేవతల గురించి మనకు తెలుసు. భారతంలోనో, రామాయణంలోనో, వేర్వేరు పురాణాల్లోనో వాళ్ల గురించి ఉంది కాబట్టి కొద్దో గొప్ప తెలుసు. వాళ్లకంటూ ఏవేవో లోకాలున్నాయని, ఆ లోకాల్లో నుంచి భూమిపై ఉన్న మనల్ని రక్షిస్తుంటారని భావిస్తాం. వీళ్ల కోసం పెద్ద పెద్ద ఆలయాలు, వాటిలో అర్చనలు, నైవేద్యాలు పెద్ద ఎత్తున చేస్తాం. మరి ఈ గ్రామాల్లో దేవతల మాటేమిటి? వీరి ప్రస్తావన ఎక్కడుంది? ఇంత నిరాడంబరంగా అలంకారాలు, ఆహార్యం లేకుండా ప్రజలను దీవిస్తున్న ఈ మూల పుట్టమ్మలు ఎక్కడి నుంచి వచ్చారు? ఒకచోట బోనం, ఇంకోచోట నిలువెత్తు బంగారం, మరోచోట విచిత్ర వేషాలు. జానపదుల జాతరలో ఎందుకిలా జరుగుతాయి? ఆలయాల్లో కనిపించే క్రమశిక్షణ, పూజా పునస్కారాల విధానం ఈ జాతరల్లో వేరే విధంగా ఎందుకు ఉంటాయి? సాంప్రదాయ దేవతలకు, గ్రామదేవతలకు తేడా ఏదైనా ఉందా? పెద్ద పెద్ద ఆలయాలు, బంగారు వజ్రాలు పొదిగిన ఆభరణాలు, పట్టు వస్త్రాలు, నైవేద్యాలు, నేరాజనాలు. హిందూ దేవాలయాల్లో భక్తి సాంప్రదాయ వైభవం కనిపిస్తుంది, కానీ ఆ వైభవం గ్రామదేవతల జాతరల్లో కనిపించదు. అమ్మవారికి బోనమే నైవేద్యం, పసుపు కుంకుమలే అలంకారం, బెల్లమే బంగారం. వేదం చదువుతూ అర్చనలు చేసే విధానం ఆ ఆలయాలదే. పూనకాలతో వీరంగం వేస్తూ ఎలుగెత్తి అమ్మను ఆవహించమని పిలుస్తూ ఆదుకొమ్మని ఆదరించే అమరికలు లేని ఆరాధన ఈ జానపదులది. గ్రామీణ దేవతలంతా అడవి బిడ్డలకు అమ్మలు. తమకు తెలిసిన విధానంలో, తమకు తోచిన ఆచారంలో, తమకు దొరికిన పదార్థాలని నైవేద్యంగా పెట్టి తమకు పవిత్రంగా కనిపించిన రూపాన్ని స్వచ్ఛంగా కొలిచే అపురూపమైన భక్తి ఉద్యమం ఇదే. ఫలం, పుష్పం, తోయం అన్నారు పెద్దలు. భగవంతునికి భక్తుతో ఏది సమర్పించినా ప్రేమతో స్వీకరిస్తాడట. ఈ గ్రామదేవతల జాతరల్లో అచ్చంగా జరుగుతున్నది అదే. అందుకే అమ్మ వెంటనే కరుణిస్తుంది, భక్తులను పూనుతుంది, వారి ద్వారానే మిగతా వారి కోరికలను తీయిస్తుంది. మేడారంలో సమ్మక్క సారమ్మల జాతర, విజయనగరంలో పైడితల్లి జాతర, తూర్పుగోదావరిలో సత్తమ్మ తల్లి, తలుపులమ్మ తల్లి జాతర. ఇక హైదరాబాదులో చెప్పవసరమా? ఆషాఢం వచ్చిందంటే బోనాల సంబరం మిన్నంటుతుంది. విచిత్రం ఏమిటంటే మిగతా జాతరలన్నీ పల్లెల్లోనే జరుగుతాయి, బోనాలు మాత్రం మహానగరం, భాగ్యనగరంలో జరుగుతాయి. అదే విశేషం. అలా ఇలా కాదు, ఆసామాషిగా కాదు, ఒకరోజు రెండు రోజులు కాదు, ఒకచోట కాదు, ఒక గుళ్ళో కాదు, ఒక అమ్మవారు కాదు. రాజధాని అంతటా భాగ్యనగరం నిండైన పసుపు కుంకుమలతో, నిండు ముత్తైదువులతో అలలారుతుంది. నెల రోజుల పాటు సంబరాలు చేసుకుంటుంది. ఆషాఢ మాసంలో ఆదివారం వచ్చిందంటే చాలు, హైదరాబాద్లో తెలంగాణకు చెందిన వారి ప్రతి ఇంట బోనం లేస్తుంది. అమ్మకు భోజనం పెట్టడానికి పురుషులు, ఇల్లాళ్ళు, కన్నెపిల్లలు ఇలా ఒకరేమిటి, వయోలింగ భేదం లేకుండా అంతా ఆలయాలకు తరలివెళ్తారు. శివశక్తులు చిందులేసి అమ్మకు వినోదాన్ని అందిస్తారు. ఇక పోతురాజులు వీరంగం సరే సరే, బలిష్టమైన వ్యక్తులు శరీరమంతా పసుపు రాసుకుని కాలికి గజ్జలు కట్టుకుని వీరనాట్యం చేస్తుంటే అది చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఘటల సమర్పణ, తొట్టెల ఊరేగింపు, పోతురాజుల హడావిడి నాగరికులకు తెలియని, అంతుపట్టని అపురూప సన్నివేశాలు. చూసేందుకు వేయి కన్నులున్నా సరిపోదు. అమ్మవారు భక్తులపై పూనటం ఈ జాతరలో ప్రత్యేక సన్నివేశాలు. భక్తుల నోటి వెంట దేవతే భవిష్యవాణి చెప్పిస్తుంది. ఇదే హేతువాదులకు నమ్మశక్యం కాదు, కానీ ఇలా ఒకచోటనే జరగదు. జానపదుల జాతరలన్నింటిలో, గ్రామదేవతల పూజలన్నింటిలో పూనకాలు సహజంగానే వస్తాయి, వీరంగాలు ఇంతకంటే సహజంగా జరుగుతాయి. వీటి మీద విశ్వాసం అలాంటిది.
పల్లె ప్రజలపై గ్రామదేవతల ఆధిపత్యం అలాంటిది. లక్ష్మి, సరస్వతి, పార్వతీల గురించి మనకు తెలుసు. భారతంలోనో రామాయణంలోనో వేరువేరు పురాణాల్లోనో వాళ్ల గురించి ఉంది కాబట్టి కొద్దో గొప్ప తెలుసు. వాళ్లకంటూ ఏవేవో లోకాలున్నాయని, ఆ లోకాల్లో నుంచి మనల్ని రక్షిస్తుంటారని చదువుకున్నాం. వీళ్ల కోసం పెద్ద ఆలయాలు, వాటిలో అర్చనలు, నైవేద్యాలు పెద్ద ఎత్తున చేస్తాం. మరి ఈ గ్రామాల్లో దేవతల మాటేమిటి? వీరి ప్రస్తావన ఎక్కడుంది? ఇంత నిడారంభరంగా అలంకారాలు, ఆహార్యం లేకుండా ప్రజలను దీవిస్తున్న ఈ మూల పుటమ్మలు ఎక్కడి నుంచి వచ్చారు? అడవి తల్లి బిడ్డలు, ఆ అడవిని నమ్ముకుని ఉండేవాళ్లు, ఆ అడవి విడిచి రాలేని వాళ్లు, నాగరికులకు దూరంగా ఉండేవారు ఏర్పరచుకున్న రూపాలు గ్రామదేవతలు. చెరువు కట్ట తెగిపోకుండా ఉండేందుకు కట్ట పక్కన ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకుంటే అక్కడ కట్ట మైసమ్మ వెలిసింది. కాలువ గట్టు తెగకుండా కాపాడేందుకు గట్టు మైసమ్మ వచ్చింది. పోలియో, చికెన్ ఫాక్స్ వంటి వ్యాధులు బారి నుండి పల్లెను కాపాడేందుకు పులేరమ్మ అవతరించింది. ఊరిని కాపాడేందుకు శివార్లలో ఇప్పుడు మనకు హనుమంతుడి విగ్రహాలు అతిపెద్దవి కనిపిస్తున్నాయి. కానీ గతంలో గ్రామదేవతలే అక్కడి ప్రజలకు సర్వస్వం. వాళ్ళు తినే తిండి, తాగే కళ్ళు, జంతు బలులు ఇవే అమ్మవారికి నైవేద్యం. ఆ కళ్ళు తాగి అమ్మవారి ముందు వీరంగం వేస్తారు. జాతరలో అది తప్పు కాదు. అలా చేస్తేనే అమ్మ అనుగ్రహిస్తుందని విశ్వాసం. పూజల్లో ప్రాధాన్యం లభించేది పసుపు, కుంకుమ, వేప, బెల్లం వంటి పదార్థాలకే. ఇవన్నీ ఏదో విధంగా అన్ని రకాల వ్యాధులకు మందులుగా ఉపయోగపడేవే. జంతు బలులు మినహా మిగతావన్నీ జానపద సమాజంతో ముడిపడి ఉన్నవే. అందుకే మేడారంలో ఎర్రని ధూళి ఎగిసెగిసి పడుతున్నా నిలుబెత్తు పసుపు కుంకుమలు ఆ ధూళిని అణచేస్తాయి. గొప్ప యాంటీబయాటిక్గా పసుపు పనిచేస్తుంది. ఇప్పుడు పట్టణాల్లోనూ ఈ జాతరలు జరుగుతున్నాయంటే కారణాలు లేకపోలేదు. హైదరాబాద్ నుంచి నగరాలు ఇవాళ మహానగరాలుగా విస్తరించి ఉండవచ్చు, కానీ ఇప్పుడు బోనాలు జరుగుతున్న ప్రతి గుడిని ఒక్కసారి గమనించండి. ప్రతి చోట గతంలో చెరువులో, కుంటలో, కాలువలో ఉన్నట్లు స్పష్టంగా చారిత్రక ఆనవాళ్లు చెప్తాయి. కట్టమహేశమ్మలైనా, మహాకాళి అయినా గతంలో గ్రామీణ భాగ్యనగర ప్రజలు అర్చించినవే. గ్రామం పోయి పట్టణాలు వెలిసినా, నగరాలుగా మారినా ట్రెడిషనల్లో మాత్రం మార్పు రాలేదు. ఈ జాతరల్లో, బోనాల్లో పాల్గొనే నాగరికులంతా గ్రామీణ నైవేద్యం ఉన్నవాళ్లే. వాళ్ళు ఎంతగా ఎదిగినా తమ ట్రెడిషనల్ను మాత్రం మర్చిపోరు. కాకపోతే సంపద పెరిగింది. గ్రామీణ నేపథ్యం నుంచి క్రమంగా ఎదిగిన సమాజం ఆచారాల్లో కూడా కొద్ది కొద్దిగా మార్పులు తీసుకొచ్చింది. సాంప్రదాయ దేవతలతో సమానంగా గ్రామదేవతలకు ఆలయ నిర్మాణం జరిగింది. అర్చనలు, నైవేద్యాలు, పూజలు సాతృప్తంగా జరుగుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవతలంతా ఒక్కటిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. ఏకరూపంలో ప్రజలకు కనిపిస్తున్నారు. హిందూ ధర్మంలో భక్తికి సంబంధించి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఎలాంటి నిర్బంధాలు ఉండవు. దేవుణ్ణి కొలవటంలో, ఉపాసించటంలో ఎవరికి తోచిన మార్గాన్ని వాళ్ళు అనుసరించవచ్చు. విధి నిషేధాలు లేవు. అందువల్లే ఈ దేశంలో, ఈ జాతిలో, ఈ ధర్మంలో లెక్కలేనన్ని దేవతలు, లెక్కట్టలేనన్ని మతాలు, లెక్కలేనన్ని ఆచారాలు ఉన్నాయి. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి